పరిపాలన అంటే ఒక విధంగా అట్టడుగు వర్గానికి మేలు చేసినట్టే నన్ను అడిగితే మధ్యతరగతి వాళ్ళు కానీ అట్టడుగు వర్గంలో ఉన్నవాళ్ళు కానీ బీసీ ఎస్టీ మైనారిటీస్ కానీ వాళ్ళకి ఆయన తాను చేతనైనంత వరకు అతను సహాయం చేస్తూనే ఉన్నాడు, మేలు జరుగుతూనే ఉంది. కాకపోతే ప్రతిపక్షాలు విమర్శిస్తారు, ఎందుకంటే వాళ్ళకి మొదటి నుంచి కూడా ఏం అలవాటు అంటే అబద్ధాలు చెప్పడం అలవాటు. ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు భూతద్దలు చూపించి మంచిని చెడుగా చూపించి ప్రచారం చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి మనం ఆలోచించుకోకూడదు. ఈయన పరిపాలన బాగుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు కడప చిన్నకార్ల ఫ్యాక్టరీ ఉంది, అది పోయిందని చెప్పి టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అతను ఆపరేటర్కి చెప్పాడు ఏమని, కంపెనీ ఇక్కడ నుంచి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది, ఇక్కడ నుంచే వర్క్ స్టార్ట్ అయ్యింది అని చెప్పి. రెండోది పోలవరం ప్రాజెక్ట్ 35%, ఇప్పుడు 35% 40% వర్క్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇళ్ళు ఇళ్ళు చేసే వాళ్ళు చెప్పేదానికేను ఈయన చేసేదానికి సంబంధమే లేదు. ప్రజలకి ఆయన మేలు చేయాలని కోరుకున్నాడు, అదే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాడు, ఇప్పుడు అదే చేస్తున్నాడు ఆయన. ఉన్నవాడికి ఏదో పరిస్థితి మనకి సంబంధం లేదు. అట్టడుగు వర్గాలకి అతను మేలే చేస్తున్నాడని నా అభిప్రాయం. ఆయన ఇంకా 10 సంవత్సరాలు, ఈ 5 కాదు ఇంకొక 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేయాలని నా అభిప్రాయం. అట్టడుగు వర్గాలకి అందాలి. ఇప్పుడు అట్టడుగు వర్గాలకి అందినప్పుడే దాని ఫలితం జగన్మోహన్ రెడ్డి సంతోషిస్తాడు. కానీ మధ్యవర్తులుగా ఉండి అంటే దాన్ని ఏదో విధంగా దాన్ని కంపు చేయాలని అనుకుంటే మనం చేసేదేమీ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టీడీపీ పరిపాలన జరిగింది, అదే ప్రతివాడు కూడా లంచాలకి ఆశపడి దేశాన్ని నాశనం చేశారు. ఇవాళ కొద్దిగా ముందుకెళ్తుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో, చూద్దాం. ఇంకా 4.5 సంవత్సరాల టైం ఉంది. ఏంటి ఈ 4.5 సంవత్సరాలు కూడా ఆయన ఇదే రకంగా ప్రయాణం చేస్తే ఢోగా లేదు, అది నా అభిప్రాయం కూడా అదే. నంబర్ 1 ఉందండి అమ్మఒడి పథకం కానీ రైతు ప్రిజర్మెంట్స్ కానీ రైతు భరోసా కానీ 1 ఉంది. కంటే జనాలు సృష్టిస్తున్నారు కానీ అచ్చేలు ఇచ్చేలు కావాలని సృష్టిస్తున్నారు అంటే ఏం లేదు, 1 చేస్తున్నాడు. అంటే పర్లేదు జనాలు ఏంటంటే కొంచెం ఈ రేషన్ కార్డులు ఇవి కొంచెం తీసినని చెప్పేసి మన అది సర్వే చేస్తాం మొత్తం తీసేసి అని చెప్పి వార్త వచ్చేసింది, అంతే ఏం లేదు. ఆట వాళ్ళకు 10,000 రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ డిగ్రీ వాళ్ళకు వసతి భోజనం పథకం కానీ బాగున్నాయండి, పేద ప్రజలకు అన్నీ బాగానే ఉన్నాయండి. 25 లక్షల ఇల్లు పట్టాలు ఇచ్చేది కానీ అది సూపర్ పథకం అండి, బాగుందండి, ఇప్పుడే బాగుంది. జగన్మోహన్ రెడ్డి ఇంకా చేయాల్సింది ఏంటంటే ప్రాజెక్టులు మొత్తం బాగా పూర్తి చేయాలి. ప్రాజెక్టులు చేస్తే రైతులందరూ బాగుంటారు, అది చేస్తే ఇంకా బాగుంటుంది. పాలన అయితే బాగానే ఉంది అన్న, దేనికి డోకా ఏమి లేదు, అన్నీ వస్తున్నాయి. ఇది రాదనుకున్న పథకం అయితే ఏమి లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. గత ప్రభుత్వం పోలుస్తుంటే పర్లేదు. గత ప్రభుత్వం అంటే జన్మభూమి కమిటీలు అయ్యి అని చెప్పి సిఫార్సు చేసుకుని లంచాలు తీసుకొని నేను ఎక్కడదా దీనికి కుప్పంలోనే ఒక రైతు చెప్పాడు 2 ఎకరాల్లో పాస్బుక్ కావాలంటే ఆన్లైన్ లెక్కించుకోవాలంటే 1 లక్ష రూపాయలు లంచం అనేది చంద్రబాబు సమక్షంలోనే చెప్పాడు. పేదవాడికి అయితే ఇబ్బంది ఏమి లేదు, అమ్మఒడి బాగానే ఉంది, రైతు భరోసా బాగానే ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.